హాయ్ ఫ్రెండ్స్, గ్రేవీలోకి కావాల్సినవి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా గ్రేవీ కావాలి కదా మనకి. ఆ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక 3 టమాటాలు పండినవి ఉంటాయి కదా, త్వరగా పండినవి, అవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం జీడిపప్పులు, అలాగే మసాలా దినుసులు, ఎక్కువ వేసుకోవాల్సిన లేదు, మసాలా దినుసులు కొంచెం, అవి రెండు, యాలకులు 2, ధనియాలు ఉంటే ధనియాలు కొంచెం, లవంగాయలు, దాల్చిన చెక్క, పువ్వు, అలాంటివి తక్కువ వేసుకోవచ్చు. తక్కువ వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు 5-6 రెబ్బలు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి చేసుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకున్నాం గ్రేవీ తయారు చేసుకోవడానికి. దీంట్లోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకోవడానికి అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకుని దీంట్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మనం నూనెకి అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మూడు పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, జీడిపప్పు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసి చక్కగా మగ్గాలి. ఇదంతా ఎందుకంటే ఇది తయారు చేసుకునేది మనకి పన్నీర్ మసాలా కర్రీలోకైనా, బఠానీ బంగాళదుంప కూరలోకైనా గ్రేవీ కావాల్సిందే మనకి. గ్రేవీలందే రుచి రాదు కర్రీస్కి, అందుకే మంట పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గించుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి కొంచెం తక్కువ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అంటే మనం కాజు బటర్ మసాలా కర్రీలోకైనా సరే మళ్ళీ వేసుకుంటాం కదా. ఈ గ్రేవీ వేసిన తర్వాత మళ్ళీ వాటికి సరిపడంత ఉప్పు కానీ కారం కానీ వేసుకుంటాం కదా, అందువల్ల మనం గ్రేవీ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా చేసుకోవాలి. ఉప్పు కారం పసుపు అలాంటివి కొంచెం వేసుకోవాలి. జీడిపప్పు అలాంటివి కూడా ఇంట్లో వాటర్కి మగ్గిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలను వెల్లుల్లిపాయ వేసేసుకున్నాం కదా, ఈ గ్రేవీలో సరిపోతుంది. మిక్సీ పట్టేసుకుంటాం కదా. ఇలా గ్రేవీ చేసుకుని మనం బటర్ పన్నీర్ కూరలో కానీ, బటర్ కాజు బటర్ మసాలా కర్రీలో కానీ, ఆలు మటర్ కర్రీలో కానీ ఈ గ్రేవీని చాలా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ కూరలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. డాబాలో ఎన్ని టేస్ట్గా వస్తాయంటే ఇలాగ చేసుకుంటారు ఫ్రెండ్స్. అందువల్ల డాబా టిఫిన్ సెంటర్స్లో కానీ, ఫైవ్ స్టార్ హోటల్స్లో కానీ ఇలా చేసి మనకి గ్రేవీ సర్వ్ చేస్తారు, అందుకే టేస్టీగా ఉంటుంది. మగ్గిపోయింది ఫ్రెండ్స్. దీంట్లోకి కొంచెం పసుపులు, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. పసుపు వేసేసుకున్నాం ఇదిగోని. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా గ్రేవీ తయారైపోయింది. కావంటే దీంట్లో పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా షాప్స్లో, సీడ్స్,
అది అయినా అది కూడా వేసుకోవచ్చు. అలాగే గసగసాలు ఉంటాయి కదా, అవి అయినా వేసుకోవచ్చు. మనకి టేస్ట్ని బట్టి చేసుకోవడమే వేసుకోవడమే. చల్లని తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను. అదే గ్రేవీ ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకుంటాకి రెడీగా ఉన్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో గ్రేవీ. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత చక్కగా టేస్టీగా తయారైందో. ఈ పేస్ట్ని మనం ఏ కర్రీస్లోకైనా ఈ గ్రేవీగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకోండి, కర్రీస్లోకి కలుపుకోండి.